హాయ్ యువాస్, వెల్కమ్ టు రావ్స్ కిచెన్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఈరోజు ఏం చేస్తున్నానంటే మీకోసం స్పెషల్గా స్నాక్స్ తయారు చేస్తున్నాను. అది ఏంటంటే ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ పిండితో మనం ఇడ్లీ చేసుకున్నామండి, ఊతప్పం వేసుకున్నాం, ఇప్పుడు ఇడ్లీ పిండితో పునుగులు చేసుకుంటున్నాం. పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పునుగులు తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇడ్లీ పిండి మనం ఎలా తయారు చేసుకోవాలో ముందు నేను ఒక వీడియోలో చెప్పాను. ఒక పావు కప్పు బియ్యం పిండి, మైదా పిండి రెండు కలిపి పావు కప్పు ఉండేటట్టు చూసుకోవాలి. అవి ఈ ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేతుల్ని తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే పిండి చేతికి అంటదు. మనకు కావాల్సిన సైజులో మనం పునుగులు వేసుకోవచ్చు. ఇలా దొరగేగిన తర్వాత మనం తీసుకోవాలి. ఈ పునుగుల్ని మనము ఈ సైజులో కూడా చేసుకోవచ్చు అండి, చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు, మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఇలా చేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో నేను ముందుకు వస్తాను. అంతవరకు నా